నాకు మంచి స్నేహితుడు. చాలాసార్లు మేము చాలా ప్రోగ్రామ్స్లో కలుస్తుంటే ఎప్పుడూ అతను ఏదో షూటింగ్ దగ్గరనే ఏదో జోకులు చేయడం కాకుండా మామూలుగా ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా కనపడి నుంచి, అంటే మేము ఎప్పుడు కనిపిస్తామో అక్కడి నుంచి బయలుదేరే వరకు ఏదో ఒక జోక్ వేసుకొని మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేవారు. మాకు ఎన్నో టెన్షన్లు ఉన్నప్పుడు మా టెన్షన్ని డైవర్ట్ చేసి ఆయన ఎంతోమందిని పాపం నవ్వించాడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమిటో తెలీదు. నిజంగా ఈరోజు మధ్యాహ్నం నాకు ఆ న్యూస్ వినగానే చాలా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, షూటింగ్ దగ్గర చేస్తారు, దాని తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళ పనులు ఉంటారు. బట్ వేణుమాధవ్ అలా కాదు, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి టోటల్గా అందరికీ తెలుస్తుంది. ఆయన షూటింగ్ స్పాట్లో ఉంటే మామూలుగా అందరిని నవ్విస్తాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్స్ అ వెరీ బ్యాడ్ డే, అంటే అన్ఫార్చునేట్ యంగ్ ఏజ్లో తను ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం. సో మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండి, అండ్ ఓకే లెట్ ద ప్రోగ్రామ్ క్యారీ ఆన్ అండి. థ్యాంక్ యూ అండి. ఆయన ఈజ్ అ గ్రేట్ కామెడియన్, ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్, అండ్ అబౌవ్ ఆల్ ఈజ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్. లెట్స్ ప్రే టు గాడ్ అండ్ మెయింటైన్ 10 seconds ఆఫ్ సైలెన్స్ ఎవ్రీబడి. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గారు, వారి వారి చేతుల మీదుగా, అలాగే పాటల చేత శ్రీకాంత్ గారు మీరు కూడా వేదికపైకి రావాలి. మరి కొరియోగ్రఫీ అందించిన వెంకట గారు, లారెన్స్ గారు వారిని కూడా మీరు చెప్పింది చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైఫిల్ మూవీ ఆడియో లాంచ్ గట్టిగా చప్పట్ల ద్వారా మనం అభినందనలు తెలియజేసుకుందాం. మరి అదేవిధంగా ఈ రైఫిల్ మూవీ మరి మీడియా వారు చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మీడియా వారికి కూడా రైఫిల్ మూవీ యూనిట్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం దయచేసి వేదికపై ఉన్న పెద్దలు తిరగాలి. ఒక్కసారి గట్టిగా మన ఈ మూవీలో హీరో కిరణ్ గారికి, హీరోయిన్ గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మనం వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. రైఫిల్ మూవీ వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని భగవంతం చంద్ర గారి యొక్క పాత్రతో ఆ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పటికే మనకు తెలుసు. మరి ముఖ్య అతిథిగా సుమన్ గారు ఇచ్చేసి ఈ ప్రమోషన్లో వారు మనకి వారి ఆశీస్సులు అందజేసినందుకు కూడా ఈ మీరు ఇప్పుడు అసలైన కార్యక్రమాన్ని డైరెక్టర్ గారు రావణ్ ఈ రైఫిల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా స్నేహితుడు, నా ప్రియమైన మిత్రుడు సుమన్ గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఏరా అని పిలుచుకుంటాం. వాడు ఎంత బిజీగా ఉన్నా కూడా సుమన్, ఇది ఒక కొత్త డైరెక్టర్, వెంకటరామల డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఇది, ఎక్స్పెరిమెంటల్గా. ఇట్స్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్, బట్ సిన్సియర్గా పాయింట్లన్నీ తీసుకుని బాగా చేశాడు. నువ్వు రావాలంటే నువ్వు రాక తప్పదని చెప్పాను. వాడికి ఎన్నో పనులు ఉన్నా కూడా హీ మేడ్ ఇట్ పాయింట్ టు కమ్ అండ్ ఇవాళ నైట్ వైజాగ్ వెళ్ళాల్సింది, ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని రేపు మార్నింగ్ బుక్ చేసుకుని మన ఫంక్షన్కి వచ్చాడు. సో ఐ థ్యాంక్ యూ సిన్సియర్లీ. థ్యాంక్ యూ సుమన్. అందరికీ నమస్కారం. రైఫిల్ మూవీ గురించి నేను చెప్పడం కంటే మీరు చూసి మీరే డిసైడ్ చేయాలి. కాకపోతే వెంకటరామల్ల, దో ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా తీశాడు. ఎందుకు తీశాడంటే
ఈ సబ్జెక్ట్ మీద 100% అవగాహన ఉంది. అసలు నక్సలిజం బిహేవియర్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ పబ్లిక్లో విభిన్న ఐడియాస్ రావడం కానీ ఇవన్నీ కరెక్ట్గా ఆచితూచి బ్యాలెన్స్గా తీశాడు. సో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా రాశాడు. ఇట్స్ నాట్ లైక్ ఎ డైలాగ్, ఇట్స్ లైక్ యునో ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆ సెన్స్ తోటి రాశాడు. చాలా పవర్ఫుల్గా ఇది కరెక్ట్గా అది ఫిల్మ్ కనుక లాంచ్ అయ్యి ప్రమోట్ చేసి రిలీజ్ అవుతే డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ ఫిల్మ్. అంటే జనరల్గా ఆడియో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ సినిమా అద్భుతంగా ఉంది, సూపర్ హిట్ అవుతుంది అని నేను చెప్పను. బట్ ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది, బాగా తీశాడు, వండర్ఫుల్ క్రియేటర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ డైలాగ్ రైటర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సిన్సియర్గా నా ప్రసోల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలకి మీరు బాగా ఎంకరేజ్ చేసి మంచి పబ్లిసిటీ ప్రమోషన్ కనుక మీరు ఇవ్వగలిగితే డెఫినెట్గా చిన్న సినిమాలకు కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు ఉంటేనే పెద్ద సినిమాలు సర్వైవ్ అవుతాయి. పెద్ద సినిమాలు అయితే సంవత్సరం 4 వస్తాయి, చిన్న సినిమాలు 200-300 ఉంటాయి. సో అడవిలో పులి బ్రతకాలంటే జింకలు చాలా ఉండాలి, జింకలు లేకపోతే పులి చచ్చిపోతుంది అంతే కదా. సో జింకలు అనేది స్మాల్ ఫిల్మ్స్ అన్నమాట. స్మాల్ ఫిల్మ్స్లో మళ్ళీ చెత్త కూడా ఉన్నాయి, త్రాష్ కూడా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ అ గుడ్ ఫిల్మ్. అంటే మేము యాక్ట్ చేస్తాను కాదు, గుడ్ కాన్సెప్ట్. సో ఐ విష్ వెంకటరమణ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ మూవీ. ఇంకా చాలామంది ఆర్టిస్ట్ అందరి పేరు పైన చెప్పడం కాకుండా ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దట్ గాడ్ విల్ బ్లెస్ అస్ అండ్ గివ్ అస్ సక్సెస్. అండ్ ఐ మెయిన్లీ వాంట్ థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్ సుమన్ వన్స్ అగైన్ ఫర్ ఒక్క మాట చెప్పగానే ఎక్కడ రా ఫంక్షన్ వస్తున్నాను నేను అంతే అని చెప్పాడు. ఈస్ కమ్ హియర్. సో ఐ వాంట్ మై డియర్ డార్లింగ్ సుమన్ టు సే ఫ్యూ వర్డ్స్. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.